తన హెయిర్ కి నాకు ఫోన్ చేసి మాట్లాడి చెప్పేంటి ఎవరు ఎందుకో చెప్పు వాడు ఫుల్ నీ నెంబరే లేదు తేజ నీ నెంబరే లేదు తేజ నైనియా భయపడి ఉంటది భయపడి ఉంటది అన్నయ్యలాగా ఉంటది బిగ్ బాస్ లో నువ్వు అందరికి అమ్మయ్యో బాబాయో ఎందుకు సుబ్బు ఎందుకు వీడియో కాల్ చేస్తుందంటే వాళ్ళ బాబాయ్ నీలానే ఉంటా అంట అందుకే ఒకసారి గుర్తు వచ్చినప్పుడు చేస్తుంది సేమ్ సేమ్ టు సేమ్ పాజిటివ్ వైబ్స్ రా నైని నీకు ఒకటి చెప్తా ప్లీజ్ ఫాలో అవ్వా ఒకటి రెండు చెప్పవా ఫాలో అవ్వాలి అనిపిస్తే ఫాలో అవుతా హాయ్ ఆల్ వ్యూవర్స్ ఫ్రమ్ విజయవాడ హాయ్ హాయ్ ఉదయ్ హాయ్ సిగ్గుపడుతున్నారు అబ్బా సిగ్గుపడుతున్నారు అబ్బా అబ్బా వావ్ చాలా హ్యాపీగా ఉంది అందరికి చూసాక సీరియస్లీ ఓ యావర్ వాళ్ళ బ్రదర్స్ ఈరోజు యాక్చువల్లీ యావర్కి కలిసినా నేను టీవీ నా ఇంటర్వ్యూ ఉండదు ఆ టైంలో ఇంకేంటి ఏంట్రా మీరు ఇద్దరు నాకు వదిలేసి వెళ్ళిపోయారు కదా శివన్ నా దగ్గరికి ఉంది మీ ఇద్దరికి ఉంది కూడా తెలీదు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను తెలుసా ఇప్పుడు 1 అవర్ ముందు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నా వాళ్ళకి అసలు వాళ్ళు చెప్పలేదు నాకు కట్టి కత్తి 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 యావత్ కత్తి ఈ కాల్ అయిపోయిన తర్వాత నేను ఒక లొకేషన్ పెడతాను అక్కడికి వచ్చే ఓకే ఆ లొకేషన్ పోయినాక మీరు కూడా రండి తేజ కూడా వాడు వాడు రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళిపోతాడు లేదంటే వస్తాడు అంతో పాటు ఏం ప్రోగ్రామ్ తేజ ఏం ప్రోగ్రామ్ తేజ అని అడుగుతున్నా వాడినే అడగలమ్మా చెప్పరా పల్లవి మాట్లాడు పల్లవి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంది కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం అది అయిపోయింది దాని గురించి కూడా చెప్పు నువ్వు నీ వల్ల అయిందా లేకపోతే అది జరగ అనుకోకుండా జరిగిందా పొరపాటున జరిగిందా అనుకోకుండా జరిగింది ఎవరైతే నా వల్ల ఇబ్బంది పడ్డారు వాళ్ళందరికి క్షమాపణ కోరుతున్నా ఈవెన్ పోలీస్ శాఖకు కూడా ఏమైనా ఇబ్బంది అయితే వాడి తరఫున మేము కూడా వాడి తరఫున పోలీస్ శాఖ వారి చెప్పేస్తే పొరపాటున జరిగింది అది ఆ ఇష్యూలో అది కావాలని చేసింది కాదు ఆ టైంలో అలా జరిగింది ప్లీజ్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి మేమందరం కూడా డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్ రూల్స్ అనుకూలంగా ఉండే బతికే స్థితిమే కానీ ఎక్కడ కూడా ప్రశాంత్ అలాంటివి చెయ్యడు నాకు నమ్మకం చేస్తే ఆ కళ తెలిసిపోయేది మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించండి ఎస్పీ గారు ఏ గారు అందరూ మీరు విజ్ఞత